హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ ఇంటి వంట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుందండి పోస్ట్ పెట్టక, వీడియో పోస్ట్ పెట్టక. ఈ కార్తీక మాసం పూజల వల్ల పెట్టలేకపోయానండి. కొన్ని ఫంక్షన్స్ వల్ల కూడా లేట్ అయింది. ఇవాళ పెడుతున్నానండి, ఏమనుకోవద్దు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చి చేపలతో పచ్చడి అండి. నేను 1/2 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి. 2 గంటల వరకు, పొడి అయ్యే వరకు ఆరబెట్టుకున్నాను. నీరు ఉండకూడదు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు వేసి ఇలా మ్యారినేట్ చేస్తున్నాను. ఈ మసాలా అంతా పట్టించి 1/2 గంట వరకు మ్యారినేట్ అవనివ్వాలండి. ఎందుకంటే ఈ ఉప్పు కారం కొంచెం ముక్కకు పడుతుంది. ఫ్రై చేసినా కూడా లోపలంతా టేస్ట్ పెరుగుతుందండి. అందుకని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి కళాయి 1/2 గంట తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చేప ముక్కలు ఫ్రై చేసుకుందాము. హై టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన అంతా మాడిపోతుంది, చేదు వచ్చేస్తుంది పచ్చడి. ఇలా నిదానంగా తిప్పుకోవాలండి. ఫాస్ట్గా తిప్పితే ముక్క అంతా పీస్ పీస్ అయిపోతుంది. అలా కాకుండా ఇగో ఇలా చాలా నిదానంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటి కూడా వేరే బౌల్లోకి తీసుకుందాము. ఎందుకంటే ఈ చేపల పచ్చడికి మనం పోపు తయారు చేసుకోవాలి. అందుకని ఈ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఈ మిగిలి ఉన్న ఆయిల్లో పోపు దినుసులు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం మెంతు పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం, ఇవన్నీ ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. మాడిపోకుండా ఉంటాయి. ఫస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమేనండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇది చాలా మగ్గిపోయిందండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు. స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మరి ఎక్కువ ఉన్నాయి మసాలాలు వేసినవన్నీ, కారం ఇవన్నీ మాడిపోతాయి. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నింటి ఆయిల్లో వేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందామండి ఆయిల్ అంతా. ఇప్పుడు బాగా ఆయిల్ కనపడుతుంది కదా, 1/2 గంట ఆగితే ఈ ఆయిల్ అంతా లాగేసుకుంటుందండి చేప ముక్క. ఇదిగో చూసారా ఎలా దగ్గర పడిపోయిందో. ఇలా శుభ్రంగా వేడంతా ఆరిపోయిన తర్వాత 2 నిమ్మకాయల రసం తీసి ఇలా పిండుకుందామండి. 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి, 1/2 కేజీ చేప ముక్కలు కదా. మీ టేస్ట్ని బట్టి మీరు 1 అయినా పిండుకోవచ్చు, 2 అయినా పిండుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఉప్పు కూడా చూసి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. నేను ఎండా 2 టీ స్పూన్లు ఉప్పు వేసాను కాబట్టి నాకైతే సరిపోయింది. ఇదంతా ఒకరోజు ఊరిన తర్వాత 2వ రోజు బాగుంటుందండి. ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకు బట్టి ముక్కలు చాలా టేస్ట్ వస్తాయి. చూసారా ఎంత ఈజీగా చేపల పచ్చడి అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.